టాలీవుడ్ ఫిలిం ఇండస్ట్రీలో విషాదం చోటు చేసుకుంది. యువ నటుడైన సుధీర్ వర్మ తన ఇంట్లో అంటే వైజాగ్ అయిన తనతో సొంత ప్రదేశంలో తనకు తానే విషం తాగి బలవన్ మరణం పొందాడు. అయితే ఇప్పుడు ప్రస్తుతం టాలీవుడ్ ఫిలిం ఇండస్ట్రీలో ఇది చాలా పెద్ద చర్చనీయాంశంగా మారింది. అయితే గతంలో సెకండ్ హ్యాండ్ అలాగే ఇంకా ఇంటికి రాలేదు లాంటి కొన్ని చిన్న చిన్న సినిమాలు చేశాడు. కానీ రాబోతున్న కాలంలో మాస్ రాజా రవితేజ సినిమాల్లో నటించబోతున్న సుధీర్ వర్మ ఇక ఈ రకంగా హఠాత్తుగా తన సొంత ఇంట్లోనే అంటే వైజాగ్లోనే తను ఉంటున్న ఇంట్లో తెల్లవారుజామున 4:30 గంటల సమయంలో అధిక ఒత్తిడిని తట్టుకోలేక విషం తాగి చనిపోయినట్లు డాక్టర్లు ధృవీకరించారు. వైజాగ్లోని ఎల్జీ హాస్పిటల్స్లో వాళ్ళు డాక్టర్లు వైద్యులు ఈ విషయాన్ని ధృవీకరించారు. అయితే తనకు వ్యక్తిగత సమస్యలు చాలా తీవ్రం అవ్వడంతో ఆ రకంగా చనిపోయినట్టు వెల్లడించారు. అయితే దీనికి సంబంధించి చాలామంది టాలీవుడ్లో నటిస్తున్న యువ నటులందరూ కూడా సంతాపాన్ని తెలియజేశారు. ఏదన్నా కష్టం ఉంటే దీన్ని బలవంతంగా చనిపోవటం అనేది కరెక్ట్ పద్ధతి కాదు అంటూ మరి ఇంకొకసారి బాధపడ్డారు.